హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 1వ తారీఖు నుంచి నేషనల్ హైవేస్ దగ్గర ఉన్న టోల్ గేట్స్ ద్వారా కొత్త పేమెంట్ సిస్టమ్ టెక్నాలజీ అయితే తీసుకురాబోతున్నారు. ఈ కొత్త పేమెంట్ సిస్టమ్ టెక్నాలజీ పేరే ఫాస్టాగ్. ఇదివరకు మన పేమెంట్స్ అన్ని కూడా ఈ టోల్ గేట్స్ ద్వారా మాన్యువల్గా పే చేసేవాళ్ళం. ఇప్పటి నుంచి అయితే డిసెంబర్ 1వ తారీఖు నుంచి అయితే ఈ పేమెంట్స్ అనేవి మనం ఆటోమేటిక్గా పేమెంట్స్ అనేవి జరగబోతున్నాయి ఈ ఫాస్టాగ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని. ఈ ఫాస్టాగ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల యూజెస్ ఏంటి, అసలు ఈ ఫాస్టాగ్ టెక్నాలజీ ఎలా తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూస్తూనే ఉండండి. నా పేరు కేశవ, టెక్ స్మార్ట్ ఇన్ తెలుగు ఛానల్. ఈ ఫాస్టాగ్ని ఎన్పిసిఐ అనే సంస్థ డెవలప్ చేసింది. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ మనకి ఈ ఫాస్టాగ్ ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ ఫాస్టాగ్ అనేది RFID బేస్ చేసుకొని పనిచేస్తుంది. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. దీంట్లో మనకి ఒక చిప్ ఉండి కాయిల్ అయితే ఉంటుంది. ఆ కాయిల్ మనకి యాంటీనా కింద పనిచేస్తుంది. ప్రజెంట్ ఈ RFID కూడా మనం ప్రజెంట్ ఈ RFID టెక్నాలజీ కూడా వాడుతున్నాం. ప్రజెంట్ మనకి ఐడెంటిటీ కార్డ్స్, అటెండెన్స్ కార్డ్స్ ఉంటాయి కదా, ఈ స్వైప్ కార్డ్స్ ఇలాంటి వాటిలో వాడుతున్నాం. దాంతోపాటు మనకి ఏటీఎం కార్డ్స్లో మనకి వైఫై సింబల్ ఉండి కార్డ్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఈ RFID టెక్నాలజీ పనిచేస్తుంది. సో మనకి ఈ ఫాస్టాగ్ ఫీచర్లో కూడా ఇదే టెక్నాలజీ వాడారు. ఈ ఫాస్టాగ్ చూడడానికి అయితే మీకు లేబుల్ అయితే ఇలా ఉంటుంది. సో శాంపుల్గా చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది. ఫాస్టాగ్ ట్రేడ్ మార్క్ అయితే ఉంటుంది ఇక్కడ. సో దాని పక్కన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కింద మీకు యాంటీనా అయితే ఉంటుంది. ఈ యాంటీనా ద్వారా ఇదైతే రీడ్ చేసుకుంటుంది. మనకి RFID రీడర్స్ ఉంటాయి టోల్ గేట్ దగ్గర. సో కింద మనకి ట్యాగ్ ఐడి ఉంటుంది. దాంతోపాటు మీకు పక్కన చూస్తే మీకు కలర్ కోడ్, ట్యాగ్ క్లాస్ అని చెప్పేసి రెండు ఉన్నాయి. సో మీ వెహికల్ బట్టి అది చేంజ్ అవుతుంటాయి. మీ టైప్ ఆఫ్ వెహికల్ బట్టి కలర్ కానీ మీకు క్లాస్ కానీ చేంజ్ అయిపోతుంటాయి. సో ఈ ఫాస్టాగ్ అనేది, ఈ లేబుల్ అని మీకు విండ్ స్క్రీన్ మీద అటాచ్ చేసుకోవాలి. అంటే మీకు ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది కదా, మీ వెహికల్ తాలూకు ఫ్రంట్ గ్లాస్, ఈ ఫ్రంట్ గ్లాస్లో ఏదో కార్నర్లో కానీ మీకు ఇదైతే మీకు ఫిక్స్ చేసుకోవాలి. సో మీకు టోల్ గేట్స్ దగ్గర మీకు ఫాస్టాగ్ లేన్ అని చెప్పేసి సపరేట్గా లేన్ అయితే ఉంటుంది. మీకు సపరేట్గా ఒక దారి అయితే ఉంటుంది ఫాస్టాగ్ లేన్కి. సో మీ ఫాస్టాగ్ మీకు వెహికల్కి ఫాస్టాగ్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫాస్టాగ్ లేన్ నుంచే వెళ్ళాలి. సో ఇక్కడ చూడొచ్చు, ఫాస్టాగ్ లేన్స్ అయితే సపరేట్గా మనకి డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఫాస్టాగ్ లేన్స్ అయితే సపరేట్గా ప్రతి టోల్ గేట్లో ఉంటాయి. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు ఫాస్టాగ్ లేన్ నుంచి క్రాస్ చేయబోతున్నారో, మీకు ఇక్కడ టోల్ గేట్ దగ్గర RFID రీడర్స్ అయితే ఉంటాయి. మీకు రీడ్ చేస్తుంటాయి వెంటనే. మీకు వితిన్ 10 సెకండ్స్లో మీకు ఈ మీకు లేబుల్ అయితే ఏదైతే ఉందో మీకు వెహికల్ మీద విండ్ స్క్రీన్ మీద అటాచ్ చేసి ఉంచుతారు కదా. సో మీకు ఈ లేబుల్ అనేది RFID టోల్ గేట్ ద్వారా ఉన్న RFID రీడర్స్ అయితే స్కాన్ చేస్తాయి. ఆ స్కాన్ చేసుకొని విదిన్ 10 సెకండ్స్లో మీకు అమౌంట్ అయితే డిడక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది బ్యాంక్ అకౌంట్తో మీకు లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అయితే డిడక్ట్ అయిపోయి విదిన్ 10 సెకండ్స్లో మీరు అయితే వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. సో ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫాస్టాగ్ ఫీచర్ వాడడం వల్ల మెయిన్ మీకు అడ్వాంటేజెస్ వచ్చి, ఫస్ట్ టైం అయితే చాలా వరకు సేవ్ అవుతుంది. మీకు మ్యాక్సిమం 10 సెకండ్స్లో మీకు పేమెంట్ అయితే జరిగిపోతుంది కాబట్టి మీకు చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది. మీకు మాన్యువల్గా డబ్బులు ఇవ్వాల్సిన పని ఉండదు, చిల్లర గురించి వెతుక్కోవాల్సిన పని అయితే ఉండదు. మీకు ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ కాబట్టి మీకు మీ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అయితే డిడక్ట్ అయిపోతుంది. దాంతోపాటుగా మీకు ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు ఎంత ట్రాన్సాక్షన్ అయితే అయిందని. రెండోది, మీకు ట్రాఫిక్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో టైం అయితే మీకు ఒక్కొక్క వెహికల్కి టైం చాలా తక్కువ తీసుకుంటుంది కాబట్టి మీకు ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ట్రాఫిక్ చాలా వరకు మీకు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మూడోది, మీకు ఫ్యూల్ కూడా సేవ్ అవుతుంది. ఎంతో కొంతవరకు మీకు ఫ్యూల్ అయితే కొంచెం సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గవర్నమెంట్ అయితే డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఫాస్టాగ్ అయితే మ్యాండేటరీ చేసింది కాబట్టి కొత్తగా వచ్చిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాస్టాగ్ ఫీచర్తో కలిపి తీసుకొస్తాయి. అలా కాకుండా మీరు ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఆల్రెడీ మీకు వెహికల్స్ ఉన్నాయనుకుంటే ఈ ఫాస్టాగ్ ఫీచర్ అయితే సపరేట్గా మీరు కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ 22 సర్టిఫైడ్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో యాక్సిస్ అని, HDFC అని, ICICI అని, SBI అని చెప్పేసి. సో ఇలా బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఈ బ్యాంక్స్లో ఏదో బ్యాంక్ మీరు వెళ్ళి దీన్ని అయితే ఫాస్టాగ్ అయితే మీరు కొనుక్కోవచ్చు. సో మీరు వెళ్ళేటప్పుడు, బ్యాంక్ వెళ్ళేటప్పుడు కూడా మీ ఐడి ప్రూఫ్, మీ ఫొటోస్, మీ RC, మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అయితే పట్టుకెళ్ళాలి. సో దీని కాస్ట్ వచ్చి మీకు 200 నుంచి 500 రూపీస్ వరకు వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు. సో మీరు బ్యాంక్ వెళ్ళి పర్చేస్ చేశాక మీరు మీ స్మార్ట్ ఫోన్లో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మీ ప్లేస్టోర్లో యాప్ అయితే మై ఫాస్టాగ్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని మీకు ఎప్పటికప్పుడు దీని ద్వారా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో దాంతోపాటుగా మీరు ఇంకో విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్యాంక్స్ ఏవైతే చెప్పానో దాంట్లో కొన్ని బ్యాంక్స్ ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అని, HDFC బ్యాంక్ అని, ఇక్కడ నెట్ బ్యాంకింగ్లో వాళ్ళు ఫీచర్ అయితే ఇస్తున్నారు ఫాస్టాగ్. డైరెక్ట్గా వాళ్ళు నెట్ బ్యాంకింగ్లో అప్లై చేసుకోవచ్చు.
అలా కాకుండా మీరు ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, పేటిఎం కానీ అమెజాన్ కానీ, సో ఈ రెండింటిలో కూడా మీరు ఈ ఫాస్టాగ్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఒక ఫాస్టాగ్ వచ్చి ఒక వెహికల్కి మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి ఒక వెహికల్ దాకా ఫాస్టాగ్ తీసుకెళ్లి ఇంకో వెహికల్కి అయితే పెట్టుకోవడానికి అవ్వదు. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ ఈ ఫాస్టాగ్ని ఎంకరేజ్ చేయడానికి 2.5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది యూజర్స్కి. సో ఎవరైతే ఫాస్టాగ్ ద్వారా పేమెంట్స్ చేస్తారో వాళ్ళకైతే 2.5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళకి లభిస్తుంది. సో అది కూడా 2020 మార్చి 31 వరకు వీళ్ళకి క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ ఎవరైతే ఈ ఫాస్టాగ్ అయితే ఎవరైతే తీసుకోరో, ఎవరికైతే ఈ ఫాస్టాగ్ అయితే ఉండదో వాళ్ళు మాత్రం ఈ ఫాస్టాగ్ లేన్లో నుంచి మాత్రం వెళ్ళకూడదు. సో అలా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు పేమెంట్ అయితే డబుల్ పేమెంట్ అయితే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.